తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టోన్ అగ్రి ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు సందీప్ జైన్. నేను హైదరాబాద్లో ఉన్న మలక్పేట్ మార్కెట్ వద్ద నుంచి మాట్లాడుతున్నాను. ఒక క్యాన్వాసింగ్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాను. ఇక్కడ నా పని వేరే రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా ఉన్న రైతులు వాళ్ళ పొలాలను పండించే సరుకులు మన హైదరాబాద్కి ఎలా విచ్చేస్తాయో, ఎలా వాటిని ప్రాసెస్ చేసి హైదరాబాద్ సరుకులు మన మార్కెట్లో చిన్న చిన్న కొట్లలో ఎలా అమ్మబడతాయో వాటి గురించి నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే రైతులు పంటలు పండించిన తర్వాత మీరు అమ్మేది మార్కెట్ యార్డ్లలో. ఆ మార్కెట్ యార్డ్ల నుంచి ఆ సరుకులు వచ్చేసి కొంచెబోయేది మన మిల్లర్స్. ఆ మిల్లింగ్లో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. 5-6 రోజుల తర్వాత మనకు పప్పు తయారవుతుంది. ఆ కందులు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, కందులు గింజలు రైతులు తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముడు మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ ఆ తర్వాత ఆ కందులను తీసుకెళ్ళి మిల్లులో 4 రోజుల వద్ద ఆయిలింగ్ చేసి, నీళ్లు పెట్టి, ఎండబెట్టి, వాటి నుంచి పొట్ట తీసి, ఆ తర్వాత వాటిని క్లీనింగ్ చేసి మార్కెట్లో ఎలా అమ్మాలి అనేది ఒక పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మిల్లర్ మాత్రం కొనడం తెలుసు, అమ్మడం తెలుసు. కానీ ఎవరికి అమ్మాలి, ఎట్లా అమ్మాలి అనేది ప్రాసెస్ వాళ్ళకి తెలియదు. ఆ పని మేము పూర్తి చేస్తాం. చెప్పాలంటే మనం ఇంట్లో డైలీ వాడే అవసరాలకి వచ్చే పప్పులు, కందిపప్పులు, పచ్చిపప్పులు, ఎర్రపప్పు, మినప్గుండ్లు, ఇకపోతే పెసరపప్పు, ఇవి ఇండియా మొత్తంలో కందిపప్పులు వచ్చేసి బాగా మహారాష్ట్ర స్టేట్లో, తర్వాత ఇకపోతే యూపీ స్టేట్లో బాగా ఎక్కువగా వస్తాయండి. మినపగుండ్లు చూస్తే మళ్ళీ మహారాష్ట్ర, కొంచెం ఎంపీ, ఆ తర్వాత ఆంధ్ర జిల్లాలో ఉన్న కృష్ణా జిల్లా, గోదావరి జిల్లాలో బాగా ఎక్కువగా వస్తాయి. గుజరాత్, రాజస్థాన్, యూపీ ఇక్కడ కూడా కొంచెం వస్తుంది. ఆ తర్వాత పెసరపప్పులు చూస్తే, పెసరపప్పులు సంవత్సరానికి 14 పంటలు వస్తాయండి ఇండియా మొత్తంలో. రాజస్థాను అందరికంటే పెద్ద పంట. ఆ తర్వాత వచ్చేసి ఎంపీ, గుజరాత్, అలానే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, ఇంకా ఇకపోతే కొంచెం పంట వచ్చేసి మన ఒరిస్సాలో కూడా వస్తుంది. ఎర్రపప్పు మాత్రం ఆల్ ఓవర్ ఇండియాలో 99.99% ప్రొడక్షన్ వచ్చేసి ఎంపీ మాత్రమే ఒకటి జరుగుతుంది. మిగతా ఎర్రపప్పు ప్రొడక్షన్ అనేది ఇండియాలో కన్జంప్షన్ ఎక్కువగా ఉండటం వల్ల మనకు ఇంపోర్ట్స్ బాగా ఆధారపడి ఉన్నాం మనం. ఆ తర్వాత ఇకపోతే పచ్చిపప్పు మనకు ప్రతి స్టేట్లో సరిపోయేంత ప్రొడక్షన్ ఉంది. అయినప్పటికీ తెలంగాణ మాత్రం మహారాష్ట్ర స్టేట్ మీద ఆదాయపడి ఉంది. ఇక వీటి ప్రాసెస్ మీకు చెప్తాను. కందులు మార్కెట్ నుంచి కొన్న తర్వాత మిల్లర్స్ వీటిని 2 రోజుల వద్ద ఆయిలింగ్ చేసి, నీళ్లు పెట్టి, వాటిని మషిన్స్లో పంపిస్తారు. ఆ మషిన్స్లో రోల్స్లు ఉంటాయి. ఆ రోల్స్లో వీటి పప్పు తీస్తారు. పప్పు తీసిన తర్వాత వీటిని గ్రేడింగ్ చేస్తారు. ప్రైమ్ క్వాలిటీ వచ్చే వాటిని మాత్రం మీరు పటక రకాలు అని అంటారు. ఆ తర్వాత వాటిలో కొన్ని పొట్టు మిగిలిపోయితే మళ్ళీ ఆయిలింగ్ పెట్టి, మళ్ళీ కొంచెం నీళ్ళు పెట్టి, ఒక రోజు ఎండలో పెట్టి మళ్ళీ వాటిని పొట్టుని తీయడానికి ప్రయత్నిస్తారు. ఆ పొట్టును తీసిన తర్వాతనే మళ్ళీ ప్రాసెసింగ్ పంపించినప్పుడు అవి కొంచెం క్వాలిటీ తగ్గిపోయి వాటిని సవా నంబర్ అంటారు. క్వాలిటీ తినడంలో మాత్రం, ప్రోటీన్స్లో మాత్రం, విటమిన్స్లో మాత్రం, మీరు కన్జ్యూమ్ చేసే మీ బాడీలో ఉన్న అవసరాలకి మాత్రం వాటిలో ఏ తక్కువ లేదు. కానీ వాటి ఫినిషింగ్ కొంచెం తక్కువ ఉండటం వల్ల మార్కెట్లో పటక రకాల కంటే కొంచెం తక్కువలో అమ్ముడుపోతాయి. అలానే మినపగుండ్లు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆయిలింగ్ చేసి, నీళ్లు పెట్టి 4-6 రోజుల వద్ద వీటిని తయారు చేస్తారు. పొట్టు తీసిన తర్వాత వచ్చే గుళ్ళు ప్రీమియం క్వాలిటీ. కానీ ఈ ప్రాసెసింగ్లో డ్రై ఉండటం వల్ల ఈ గుళ్ళు పగిలిపోతాయి. వాటినే మనం పప్పు అంటాం. లేదంటే చాలామంది కూడా పప్పు ప్రీమియం క్వాలిటీ తీయడం కోసం వాటిని పగలగొడతారు. అట్లాంటప్పుడు గుండు ప్రీమియం అనుకుంటాం, ఇంకా పప్పు తక్కువ అనుకోవడం తప్పు. యాక్చువల్గా చూస్తే గుండ్ల కంటే మంచిగా వాల్యూ యాక్చువల్గా పప్పుకు ఉంటుంది. కానీ మార్కెట్లో ధరలు గుండుకి ఎక్కువ ఉంటాయి, పప్పుకి తక్కువ ఉంటుంది. వీటిలో మళ్ళీ గ్రేడింగ్ చేస్తారు, చిన్న గుళ్ళు అని, పెద్ద గుళ్ళు అని. వాటికి ఏం తేడా లేదండి. చిన్న గుళ్ళు కూడా మీకు ఇచ్చే జుగ్గు గట్టితనం పెద్ద గుళ్ళు లాగానే సమానం ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. కానీ ఫినిషింగ్ తక్కువ ఉండటం వల్లనే గుళ్ళలో పెద్ద గుళ్ళు అని, చిన్న గుళ్ళు అని మళ్ళీ వేరియేషన్ ఉంటుంది. ఇందులో మళ్ళీ టెక్నికల్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. M3 క్వాలిటీ అని, T9 క్వాలిటీ అని, బండా పాలిష్లు అని, SQ అని, FAQ అని, వీటిలో కూడా చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి మినపగుండ్లలో కూడా. కానీ మనకు అవసరం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ రాజ్యాల్లో మనం వాడేటటువంటి గుండులో మనం ఎక్కువగా వడియాలు, తర్వాత దోసాలు, ఇడ్లీలో వాడతాం. కనుక వీటిలో మనం జిగ్గు ఎక్కువగా చూస్తూ ఉంటాం.
మినపగుండ్లు చిన్నవైనా పెద్దవైనా క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటా మీరు ఏదైనా కొనొచ్చు. ఇకపోతే పెసరపప్పు, పెసర్లు పెసరపప్పులు మనం ఇంట్లో వాడేదే. పెసర్లు మనం 99% ఏదైనా రా మెటీరియల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ వీటిని నానబెట్టుకొని కూడా తినొచ్చు. స్ప్రౌట్స్ అంటాం మనం వాట్. అట్లనే పెసర పొట్టు కూడా వాడతాం, అలానే పెసరపప్పు కూడా వాడతాం. సేమ్ ప్రాసెస్ అండి. మళ్ళీ పెసరపప్పులకి కూడా తయారు చేసేది 3 రోజులు 4 రోజుల క్రితం. వాటిని నానబెట్టి ఆయిలింగ్ పెట్టి రోల్ పెట్టి ఎండలో పెట్టి రోలింగ్ తీసి వాటిని గ్రేడింగ్ చేయటం మాత్రం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అందులో కూడా అలానే క్వాలిటీస్ ఉన్నాయండి. ఫిల్టర్ చేసిన తర్వాత లావు సరుకులు బయటికి వస్తాయి, తర్వాత చిన్న పప్పుల్స్ బయటికి వస్తాయి. అలానే ఉంది మన ఎర్రపప్పు. ఎర్రపప్పు 99% అండి. ఇండియాలో వచ్చేసి ఎంపీలో దొరకటం వల్ల అక్కడ మార్కెట్ కొంచెం వేరుగా ఉంటుంది. ఇకపోతే ఇంపోర్ట్ వచ్చేసి మనకు బాంబే, హజీరా పోర్ట్, ముంద్రా పోర్ట్, కాకినాడ పోర్ట్, విశాఖపట్నం పోర్ట్, తమిళనాడు పోర్ట్, కోల్కతా పోర్ట్, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, రష్యా నుంచి. మేజర్గా ఇండియాలో వచ్చేది కెనడా నుంచి, సెకండ్ ఆస్ట్రేలియా నుంచి, ఇకపోతే రష్యా నుంచి. క్వాలిటీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి, ఇంపోర్ట్ చేసినవి. తర్వాత దేశీ సరుకులు కూడా, అంటే ఇండియన్ ఎర్రపప్పు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. రైతులకి చాలాసార్లు ఆలోచన రావచ్చు, ఈ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కదా అని. కానీ ఇది రైతుల వల్ల సాధ్యమయ్యే విషయం కాదు. ఇంతవరకు పాతకాలంలో ప్రతి ఇంటికి అవసరం ఉన్నంత కందులు వాళ్ళు తీసుకొని నానబెట్టి నీళ్లు పెట్టి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న ప్రొడక్షన్ లెవెల్కి, ఇప్పుడు వచ్చే క్వాలిటీలకి, ఇప్పుడున్న మార్కెట్లో విలువకి మీరు ఇంట్లో చేసుకోవటం అనేది సాధ్యమైనది కాదు. ఎందుకంటే ఇవాళ ఒక మనిషి మ్యాక్సిమం టు మ్యాక్సిమం 5 కిలోలు 4 కిలోలు చేయొచ్చు. కానీ అదే సరుకు మీ దగ్గర పొలాలలో క్వింటల్ క్వింటల్స్లో పండుతుంది. అదే క్వింటల్స్ క్వింటల్స్ మీరు పండించి వాటిని ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్మాలంటే అది సాధ్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇవాళ డిజిటల్ వరల్డ్. డిజిటల్ వరల్డ్లో మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. వాటికంటే ముఖ్యమైన అంశం ప్రొడక్షన్. ప్రొడక్షన్లో ఒక మిల్లర్ అనేది చాలా ఇంపార్టెంట్. రైతు ఎంత ఇంపార్టెంటో మిల్లర్ కూడా అంత ఇంపార్టెంట్ భాగం. ఇది విడదీయలేని ప్రాసెస్ అన్నమాట. సో మిల్లర్ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రేడింగ్ చేసి క్వాలిటీలు తయారు చేస్తారు. మార్కెట్లో కందులు వచ్చేసి ఇవాళ 60 రూపీస్ రేట్ ఉంది. కానీ అదే కందిపప్పు 100 రూపాయలకి అమ్ముబోతున్నాయి. తేడా ఏంటంటే వాళ్ళు యూజ్ చేసే ఆయిల్, వాళ్ళు యూజ్ చేసే వాటర్, తర్వాత ప్రాసెసింగ్, గవర్నమెంట్ ఇచ్చే హెల్ప్ తప్ప కూడా వీళ్ళకి బాగా పెద్ద ఎక్స్పెండిచర్ ఏంటంటే లేబర్. మోస్ట్లీ ఏ కందులకైనా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి మిల్లర్ దగ్గర ట్రాన్స్పోర్ట్ చేయడానికే అది అందరికంటే పెద్ద కాస్ట్లీ కార్యక్రమం అన్నమాట. ఒక రైతు దగ్గర నుంచి తీసుకెళ్ళి 50 క్వింటలు 100 క్వింటలు ఒక మిల్లర్కి సరిపోదు. వాళ్ళకి పెద్ద క్వాంటిటీ అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 10 రైతు దగ్గర 20 రైతు దగ్గర ఒక జిల్లాలో మొత్తం అట్లా కొనుక్కొని ఒక మిల్లర్ ఒక క్వాంటిటీలో స్టోర్ చేసుకొని ఆ స్టోర్ చేసుకున్న పల్సెస్ని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెసింగ్ టైం టు టైం చేసి మార్కెట్లో ఎలా డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని పూర్తి చేసుకుంటూ వాళ్ళు ఆ ప్రాసెసింగ్లో ఉంటారు. మనం అనుకుంటాం చాలాసార్లు మనం 60 రూపీస్కే కందులు అమ్ముతున్నాము, వీళ్ళు మార్కెట్లో అదే కందులు తీసుకెళ్ళి 100 రూపాయలకి పప్పులు అమ్ముతున్నారు. మార్కెట్లో డిమాండ్ సప్లై అనే విషయం కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది. డిమాండ్ లేనప్పుడు రేట్లు తక్కువ, డిమాండ్ ఉన్నప్పుడు రేట్లు ఎక్కువ. కానీ ఇది బ్లాక్ మార్కెటింగ్ అని మనం చెప్పుకోలేము. ఎందుకంటే ఇవాళ భారత్ ప్రభుత్వం అనేది బ్లాక్ మార్కెటింగ్ విషయాన్ని చాలా మైండ్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకుంటూ ఉంది. ఎప్పుడైతే బ్లాక్ మార్కెటింగ్ కొంచెం మార్కెట్లో పెరుగుతుంది, ధరలు పెరుగుతున్నాయి అని ఆలోచన వచ్చినప్పుడల్లా గవర్నమెంట్ ఇంపోర్ట్స్ ఓపెన్ చేసేస్తుంది. ఆ ఇంపోర్ట్స్ ఇండియాలో రావటం వల్ల రేట్స్ పెరగట్లేదు. కానీ అదే విషయంలో గవర్నమెంట్ రైతులకి చేసే సాయం ఏంటంటే వాళ్ళు కూడా మార్కెట్ ధరల కంటే ఎక్కువలో రైతుల దగ్గర కొంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు రేటు కింద పడిపోతూ ఉంటే 50 రూపీస్ 54 రూపీస్ 55 రూపీస్ జారుతూ ఉంటే గవర్నమెంట్ వాళ్ళ ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళ ఇంపోర్ట్ హౌజెస్ ఉంటాయి వాటిలో కూడా, తర్వాత వాళ్ళ గవర్నమెంట్ కొంటది
ఎపెడా ఇస్ డిఫరెంట్ నాఫెడ్ నాఫెడ్ లో రైతుల సరుకు కొంటది ఇవాల నాఫెడ్ లో రేట్ గవర్నమెంట్ ఇచ్చిన రైతులకి రేట్ 63 రూపాయస్ అండి అదే మార్కెట్ లో ఇవాల రేట్ అదే స్టడీగా ఉంది ఒకవేళ తగ్గిపోతే రైతుల దగ్గర నుంచి ఇండియన్ గవర్నమెంట్ కొంటది ఒకవేళ ఎక్కువ అయిపోతే అది మార్కెట్ లో మార్కెట్ వాళ్ళ కోసం వదిలేస్తది గవర్నమెంట్ రైతులకు చేసే ఇది చాలా పెద్ద సహాయమండి అదే పప్పులు ఒకవేళ మార్కెట్ లో రేట్ పెరిగిపోతే గవర్నమెంట్ ఇంపోర్ట్ తెచ్చి నాఫెడా త్రూ ఇంపోర్ట్ తెచ్చి వీళ్ళని రేట్లు పెరగకుండా చూసుకోవడం కూడా చేసే ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ పని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా నవంబర్ డిసెంబర్ లో వచ్చిన సరుకు మన పెసర్లండి రాజస్థాన్ రాజస్థాన్ లో గవర్నమెంట్ ఇచ్చిన రేట్ అండి 72.28 రూపాయస్ కానీ ప్రస్తుతానికి మార్కెట్ లో ఉన్న మార్కెట్ కండిషన్స్ లో గవర్నమెంట్ రేట్ ఇచ్చిన రేట్ కంటే కొంచెం తక్కువకి సేల్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి మేము కొంటాము మేము ఉన్నాం మీ కోసం అని గవర్నమెంట్ ఆ సపోర్ట్ ఇస్తూ ఉంది గవర్నమెంట్ కొంటూ ఉంది అటువంటి మార్కెట్ సిచ్యువేషన్ లో గవర్నమెంట్ మన రాజ్య సర్కారులు గాని మన కేంద్ర సర్కారం గాని వాళ్ళు ధాన్యాలు పార్టిక్యులర్ గా రైస్ ప్యాడీ కొనడానికి అంత సిద్ధపడటం లేదు కాబట్టి ఆ ప్యాడీని మానేసుకొని ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న నాఫెడ్ లో వాటికి అవసరం ఉన్నంత వాటికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ లోనే ధాన్యాలు ఉన్నాయి రైస్ ఉన్నది కాబట్టి రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఈ ప్యాడీ వేసేటం కంటే మన ఈ పల్సస్ వేయటం వాళ్ళకు చాలా మేలుకరమైన ఉంటది ఎందుకంటే రేట్లు కూడా చాలా బాగా ఉన్నాయి డబ్బులు కూడా ఇమిడియట్ గా ఇన్వెస్ట్మెంట్ చాలా వాళ్ళకి తక్కువ తర్వాత మార్కెట్ లో ఇండియన్ కన్స్యూమర్ ఒకవేళ మనం చూస్తే ఓవరాల్ పిక్చర్ గా ఇండియన్ కన్స్యూమర్ కి పల్సస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాట్ని ఇండియన్ గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కందులు వచ్చేసి నైరోబీ మొజాంబిక్ కెన్యా వీటి నుంచి ఇది కాకుండా బర్మా ఈ ఫోర్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ ఆ తర్వాత మన బర్మా దగ్గర నుంచి ఒక ఎంఓయూ అండర్స్టాండింగ్ ఉంది ఇండియన్ గవర్నమెంట్ది వెరిన్ వాళ్ళు సంవత్సరానికి 10 లక్షల మెట్రిక్ టన్లు ఇంపోర్ట్ చేయాల్సిన అగ్రిమెంట్ అనేది వాళ్ళు సైన్ చేసుకుని ఉన్నారు సరే ఇతర దేశాలకు కూడా ఇండియా భారతదేశం సహాయపడడం అనేది మన రాజ్య సర్కారది ఒక ఆలోచన కానీ మన రైతుల వద్ద కూడా వాళ్ళది ఒక రెస్పాన్సిబిలిటీ ఉందండి వాళ్ళు మన ఇండియన్ రైతులకే ఈ బియ్యం ప్యాడీ వాడి అనుకోకుండా వీటిలో ప్రోత్సహిస్తే కూడా రైతులకి బాగా మిలకరమైనది విషయం అండి ఇది నేను చెప్పేది ఏంటంటే మొత్తానికి ఇండియాలో వచ్చేటువంటి పల్సస్ ని బాగా ప్రీమియం క్వాలిటీగా మీరే మనం ఇక్కడే తయారు చేసుకోవచ్చు ఇంపోర్ట్ రావాల్సిన పని లేదండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బర్మా దేశాల్లో నుంచి సంవత్సరానికి దాదాపు మన మినపగుండ్లు మనం ఇండియాలో 40 లక్షల మెట్రిక్ టన్లు ఇంపోర్ట్ చేస్తున్నామండి ఇది రఫ్ ఫిగర్ అండి పర్ఫెక్ట్ ఫిగర్ కాదు టైం టు టైం సీజన్ టు సీజన్ ఇవి మారుస్తూ ఉంటాయి 40 లక్షల మెట్రిక్ టన్లు ఇండియన్ గవర్నమెంట్ బర్మా నుంచి ఓన్లీ మినపగుండ్లు ఇంపోర్ట్ చేస్తూ ఉంది అదే మనం ఇవాళ మినపగుండ్లు రేట్లు మార్కెట్లో 8,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 110 నుంచి 120 రూపాయల దాకా కూడా ఉన్నాయండి 2022 ఫిబ్రవరి నెలలో మన ఉన్న రేట్ మార్కెట్లో మినపగుండ్ల రేట్ 8,000 దగ్గర నుంచి తీసుకొని 110 రూపాయల కిలో అంటే 8 రూపాయల కిలో దగ్గర నుంచి 120 రూపాయల కిలో దాకా ఈ వేరియేషన్ ఉందండి అదే మనం ఒకవేళ ఇండియాలో ప్రొడ్యూస్ చేసుకుంటే 70 రూపీస్ మినపలో రేట్లు ఉన్నాయండి రా మెటీరియల్ అదే ఎండ్ ప్రొడక్ట్ వచ్చేసి 80 రూపీస్ నుంచి 120 రూపీస్ దాకా ఉన్నాయండి వీటిని మనం కొంచెం తగ్గించుకోవచ్చు ప్రతి ఇంట్లో అట్లాంటి సరుకు ఉండాలి అంటే కొంచెం రేట్ బాగా తగ్గాలి వాటిని అగర్ తగ్గించుకోవాలి అని మనం ఆలోచిస్తే మన రైతులు ప్యాడీ 12 నుంచి 25 రూపీస్ దాకా అమ్ముకునే ప్యాడీ ఇవాళ వాళ్ళు అట్లాంటి పంటలు కొంచెం తగ్గించుకొని ఇట్లాంటి పంటలు వేస్తే వాళ్ళకు బాగా డబ్బులు మిగులుతాయండి ప్యాడీలో మీరు పెట్టే పెట్టుబడి దీంట్లో పెట్టే పెట్టుబడి సమానమండి కానీ మీకు వచ్చే లాభాలు మాత్రం వీటిలో వచ్చే ప్యాడీలో వచ్చే లాభాల కంటే ఇవి మూడింతలు లాభాలు వీటిలో ఎక్కువగా ఉన్నాయండి పెట్టుబడి మీది అంతే సమానంగానే పెట్టుబడి ఉంది కానీ వీటిలో మీకు లాభాలు బాగా ఎక్కువగా వస్తాయి